హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం, మొదలైనటువంటి వర్షాలు, ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, చురుగ్గా కదులుతున్న ఈశాన్య ఋతుపవనాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటుగా దక్షిణ అండమాన్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి ప్రాంతాల వారీగా చూద్దాం. దక్షిణ అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతుంది. దీని ప్రభావంతో అత్యధికంగా మనకి రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు మొదలవుతాయి. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, రాయచోటి, వేంపల్లి, ఇడుపులపాయ, హిందూపురం, నగిరి, మార్కాపురం, దక్షిణ కోస్తాలోని వింజమూరు, కావలి వరకు కూడా భారీ వర్షాలు కురవగా, ఇక ప్రకాశం దక్షిణ ప్రాంతాలైనటువంటి కొండేపి, సింగరాయకొండ, ఒంగోలులో మాత్రం చిరుజల్లు, మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ఆ తర్వాత గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఈ రోజు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు, మంగళగిరి, తాడికొండ, ఇబ్రహీంపట్నం, ఏలూరు, విజయవాడ, మైలవరం, తిరువూరు, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం వరకు కూడా మనకి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత అప్ ప్రాంతాలు అంటే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు, సీతారామరాజు జిల్లాల్లో మాత్రం మనకి చిరుజల్లు, మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ఒరిస్సా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడడంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే, చలి తీవ్రత ఉంటుంది. ఉత్తర తెలంగాణలోని 1-2 జిల్లాల్లో మాత్రం వర్షాలు కురుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.